పాతి బప్ప మోరియ మా పై దయనే చూపయ్య, తెలివి తెగువ నీ దయ చదువి చక్కగా చెప్పవయ్యా. మట్టి నుండి మట్టిలోకి పయనమే మనిషి జనన మరణ గమనమే, మట్టి నుండి మట్టిలోకి పయనమే మనిషి జనన మరణ గమనమే. జీవులకు నిలయము జీవనానికి మూలము మట్టే కదా సర్వము, మనిషికెంత పుణ్యమో మట్టి గణపతిని చేయ. గణపతి బప్ప మోరియ మాపై దయనే చూపయ్య, గణపతి బప్ప మోరియ మాపై దయనే చూపయ్య. గుణాలున్న ఎన్ని గణాలున్న ఏక భావనతో చేసే సమన్వయమే ఈ చవితి పూజ సంకల్పమే. భిన్న గుణాలున్న ఎన్ని గణాలున్న ఏక భావనతో చేసే సమన్వయమే ఈ చవితి పూజ సంకల్పమే. పసుపు ముద్దకు పోసిన ప్రాణమే పార్వతమ్మ మాతృప్రేమ రూపమే, గణనాథుని రూపమే. ప్రకృతి రంగుల్లో పసిడి కాంతులుండగా ప్రలోభమెందుకు రసాయనాలు దండగా, ప్రకృతి రంగుల్లో పసిడి కాంతులుండగా ప్రలోభమెందుకు రసాయనాలు దండగా. జీవులకు నిలయము జీవనానికి మూలము మట్టే కదా సర్వము, మనిషికెంత పుణ్యమో మట్టి గణపతిని చేయ. గణపతి బప్ప మోరియ మాపై దయనే చూపయ్య, గణపతి బప్ప మోరియ మాపై దయనే చూపయ్య. గణేష్ ఉత్సవండి తరఫున గణేష్ దగ్గర ఇలా 108 ప్రమిదలతోని 108 ప్రసాదాలతోని దేవీ ప్రమాణంగా ఇక్కడ దీపాలంకరణ జరిగింది. ఇక్కడ రెడ్డి కాలనీలో ఉన్న భక్తులందరూ ఈ సందర్భాన్ని అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. కాబట్టి రెడ్డి కాలనీ భక్తులందరికీ మా యొక్క కాలనీలో గణేష్ నవరాత్రులు చాలా వైభవంగా అందరి సహకారంతో జరుపుకుంటున్నాము. ఈరోజు 1008 దీపాలతో స్వామివారికి అలంకరణ, 208 ప్రసాదాలతో అలంకరణ, అది కూడా స్వచ్ఛందంగా ఆదివాసులు వివిధ రకాలైన పిండి వంటలు స్వీట్స్ తయారు చేసుకొచ్చి మంచిగా అలంకరణ చేశాము. మొత్తం దీపాలంకరణ కూడా భక్తులు చేశారు. మా యొక్క కాలనీలో పూజలు అన్నీ చాలా వైభవంగా జరుపుతున్నాము. దీనికి మా యొక్క కాలనీ భక్తులందరూ అన్ని విధాల సహాయ సహకారాలు అందించి దిగ్విజయంగా చేస్తున్నారు. కాబట్టి భక్తులందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చాలా వైభవంగా వివిధ ప్రదేశాల్లో వివిధ ప్రాంతాల్లో చేస్తున్నట్టుగానే రెడ్డి కాలనీలో ఉత్సవ కమిటీ తరఫున యూత్ ఓన్లీ యూత్ మాత్రమే పార్టిసిపేట్ అయ్యి గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది 3వ సంవత్సరం అత్యంత వైభవంగా చేస్తున్నాం. మిర్యాలగూడలో జరిగే ఉత్సవాలన్నింటిలో కూడా రెడ్డి కాలనీకి ఒక ప్రత్యేక స్థానాన్ని మన కమిటీ సోదరులందరూ కూడా తీసుకురావడం జరిగింది. ఆ స్థానాన్ని రాబోయే రోజుల్లో కూడా ఇదే స్థానాన్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా చేస్తాం. కానీ ఈరోజు ముఖ్యంగా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా 108 రకాల ప్రసాదాలు అంటే వాలంటరీగా మహిళలు వాలంటీర్ వాళ్ళు వచ్చిన మధ్యాహ్నం కూడా వాలంటీర్గా మేము చేస్తామని చెప్పని తీసుకున్నారు. ఇంకా కొంతమందికి చేద్దామన్నా 108 ఎక్కువ అయినాయి. అది కూడా రాబోయే రోజుల్లో 1008
వెయ్యి ప్రసాదాన్ని కూడా చేసే విధంగా రెడ్డిగారిని ప్రజలు, రెడ్డిగారి మహిళలందరూ కూడా ఈ కమిటీ వారికి కానీ ఉత్సవానికి కానీ పూర్తిగా సహకారం అందిస్తున్నారు. అలాగే 1008 దీపాన్ని కూడా ఈరోజు అలంకరణతో చేస్తున్నాం. చాలా మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఆ దేశోడు కూడా మాకు పూర్తిగా సహకరించి కార్యక్రమానికి అంతరాయం జరగకుండా వాతావరణం కానివ్వండి, మహిళలకు ప్రోత్సాహం కానివ్వండి, కమిటీ వారికి ప్రోత్సాహం, కాలనీ వాళ్ళందరూ కూడా కమిటీ వారికి ప్రోత్సాహం కానివ్వండి, ఇస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.